ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే అండి, మేము మన రంగస్థలం యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు 2019లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అప్పుడు అయితే జనసేన వస్తుందని బాగుంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను బిఫోర్ త్రీ ఇయర్స్ బిఫోర్ కేమూసి ఎంప్లాయ్ అండి. పోర్ట్లోనే బాబు రావాలి, జాబ్ వస్తుంది అన్నారు. బాబు వచ్చాక నా జాబ్ పోయింది. ఏంటంటే ఇప్పుడు పోర్ట్లోని ఎంట్రీ ఫీజు టోల్గేట్ దగ్గర ఒక లారీకి వచ్చి 1200, ఆ 1200 ట్యాక్స్తో 1600 చేసాయి. అలాగే కేమూసి బేకరీ ఫీజు రిలయన్స్ ఒకటే మెయిన్, ఈ రెండు కంపెనీలు ఉన్నాయి, మిగతా కంపెనీలు అన్నీ పోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక ట్యాక్స్ ఈ టోల్గేట్ దగ్గర రేట్లన్నీ పెంచేసాక కంపెనీ మూతపడిపోయిన తర్వాత ఆ కంపెనీ మానేసి ఇంకా రైతు ప్రజల్లో టమాటాలు ఏరుకోవాల్సి వస్తుంది. బాబు వస్తే జాబ్ రావాలన్నారు. ఆ బాబు మేనిఫెస్టో అంటే ఫస్ట్ తనకి ఇప్పుడు మొత్తం మధ్యతరగతి కుటుంబానికి మామూలు హెవీగా చెప్పాలంటే ఇప్పుడు గ్యాస్ ఒకటి అండి. నెక్స్ట్ వచ్చి డబ్బులు పంచుతాను కదా, అదైతే చాలా వరకు మ్యాక్సిమం మధ్య కొంతమంది వరకు వర్తింతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కదా ఎలక్షన్స్, ఇప్పుడు ఆయన్ని హీరో కింద చూస్తున్నారా లేదా ఒక పొలిటికల్ లీడర్ కింద చూస్తున్నారా? నా ఫేవరెట్ హీరో అయితే రామ్ అండి. ఆయన వ్యక్తిగతంగానే నాకు మామూలుగా ఇష్టపడుతున్నానంటే వ్యక్తిగతంగానే వ్యక్తిత్వం మంచిది. నెక్స్ట్ వచ్చి హెల్ప్ఫుల్నెస్ ఎక్కువ కదా ఆయనకి, ఆయన వల్ల ఎక్కువ ఇష్టపడతాను అన్నమాట. రేపు పొద్దున ఎలక్షన్ ముందు ఏమో మామూలుగా ఎలక్షన్ రాకముందే చాలామందికి సాయం చేశాడు. సాయం చేసినా సరే ఎవరికి చెప్పలేదు కదా ఆయన ప్రచారం గట్ట ఏం చేసుకోవట్లేదు. ఒకవేళ ఇప్పుడు పదవికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం కొంచెం సాయం చేస్తారు కదా అనేసి. యూత్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉందండి జనసేన. ఇప్పుడు జనసేన గాజు గ్లాస్ అని ప్రకటించింది కదా తన గుర్తు, ఆ గుర్తు మీద మీ ఒపీనియన్ అండి? గాజు గ్లాస్ అన్నది స్వచ్ఛమైనది కదా, అందులో కాపీ ఉన్న టీ ఉన్న టీ పొడి స్వచ్ఛంగా కనబడుతుంది. అలాగే ఆ పదం బట్టి చూద్దాం ఏం జరుగుతుంది. సార్ నమస్తే సార్, మేము మన రంగస్థలం యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నామండి. ఇప్పుడు 2019లో ఎలక్షన్స్ జరిగిపోతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ వస్తుందో మాకే తెలియట్లేదండి. ఎన్ని పార్టీలు వస్తున్నాయో తెలియట్లేదు ఏంటండి, ఎవరెవరి నుంచి ఉన్నారో తెలియదు. చెప్పలేమండి ఎలక్షన్ ఎవరికి కూడా మెజార్టీ వచ్చేలాగా ఏం కనిపించట్లేదు. మరి అంగారు పడుతుందండి, మరి ఏమి ఇదే లేదు. అంటే ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కదండి, టీడీపీ చేసిన పథకాలు మీకు ఏ పథకం నచ్చింది? టీడీపీ పథకాలు అంటే కొంతమంది ఏమంటారంటే క్లాస్ చదువుకునేలా ఉంటారంటే ఈ టీడీపీ వస్తే పనులు అవుతాయి కొంతమంది అంటున్నారు. జగన్ ఒకసారి వస్తే బాగుంటుందని కొంతమంది కొంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కొంతమంది నచ్చినాయి, కొంతమంది నచ్చట్లేదు. అంటే నా ఇది కాదు, అందరూ చెప్పేవి ఇది ఏంటండి. ఇప్పుడు టీడీపీ ఒకసారి వస్తే బాగుంటుంది, నేను మొన్న ఇక్కడ ఉంటుందంటే వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు. టీడీపీ ఒకసారి వస్తే పనులు అన్నీ జరుగుతాయి, ఇంకెవరు వచ్చినా పనులు అవ్వాలి. మరి ఏం జరుగుతాయి ఏవో మనకు తెలియదు. నేను ప్రస్తుతానికి ఎవరికి సపోర్ట్ ఏమో లేదండి, ప్రస్తుతానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు సార్ బిజినెస్. అప్పుడు చూద్దారండి, ఇప్పటి నుంచి మనం ఆలోచించి ఇదేమీ లేదు. కానీ మరి పొలిటికల్ అంటే చాలా దారుణంగా ఉంది. రోజుకో పార్టీ రోజుకో ఎవరు నిండున్నారు తెలియదు, ఎవరు ఏ పార్టీలకి వెళ్తున్నారో తెలియట్లేదు. టీడీపీ కొన్ని పథకాలు పెట్టింది కదండి, అన్న క్యాంటీన్ నేను కూడా ఫోన్ చేశానండి, బాగానే ఉంది. అది ఫేవరెట్ ఏం కాదండి, నేను ఎవరి పేర ఇదేం కాదు పొలిటిక్, నేను ఓటు వేయడం సాధారణంగా అనేది. కానీ నాకు 2-3 సార్లు వెళ్ళాను, బాగానే ఉంది, భోజనం కూడా బాగానే నచ్చింది. అదండి, అదే సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.